ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా సంచలనమే ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్కసారి కేంద్రం సహాయ సహకారాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరం ఆర్థికంగా అయితే మరీ ఇంపార్టెంట్ ఎందుకంటే లోటు బడ్జెట్ రాష్ట్రం ఒక పక్కన మరొక పక్క వరదలు మొన్న వచ్చిన కొంభవృష్టి వానలు ఏవైతే ఉన్నాయో మొత్తం అతలాకుతలం చేసేసాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపుగా ఈ ఈ వర్షాల ప్రభావం వల్ల నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు భారీగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు అంటే అదే నేపథ్యంలో ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నామో కూడా ఆ లేఖలో పేర్కొంటూ ఇమీడియట్గా స్పందించాలి అనేది అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఆ లేఖ యొక్క ప్రధాన సారాంశం ఏంటి అంటే అదనమాట అంటే తక్షణమే ఈ వరదలకు సంబంధించి వరద సహాయం ఈ విపత్తులకు సంబంధించి వరద సహాయక కార్యక్రమాలు అయితే చేపట్టాలి తిరిగి సాధారణ పరిస్థితులకి రావాలి అంటే కేంద్రం వెంటనే ఒక వెయ్యి కోట్లైనా మంజూరు చేయాలి అనేది లేఖలో ఆయన అభ్యర్థ అభ్యర్థించారు కేంద్ర ప్రభుత్వాన్ని అంతేకాకుండా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎప్పుడూ లేని విధంగా నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర బృందాలను ఇదే సమయంలో వెంటనే పంపించాలి అనేది కూడా కోరడం అంటే ఈ వర్షాలు తుఫాన్ల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి అంటే జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఏదైతే ఉందో ఎన్డిఆర్ఎఫ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ సంస్థ ద్వారా జరిగిన ప్రాణ అలాగే పంట నష్టాలని భర్తీ చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకు ప్రభుత్వం కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఒక అంశం అయితే చాలా కీలకంగా మారింది అదేంటి అంటే జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం రాష్ట్ర రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది అనేది ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో కూడా ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్డీఏలో అఫీషియల్గా అయితే లేదు ఖచ్చితంగా ఎన్డీఏలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షం ప్రతిపక్షంగానే చూస్తా చూస్తుందా వైసీపీని కేంద్రం లేదంటే స్వపక్షంగా చూస్తుందా లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే దూరంలో ముందుకు వెళ్తాయి ఇక్కడ స్వపక్షం విపక్షం అనే విషయం పక్కన పెట్టేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకునే నేపథ్యంలో ఎన్ని ఎంత మేరకు సహాయం అందిస్తుంది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం ఓకే ఎందుకంటే అడగందే అమ్మాయినా పెట్టదంటారు అడగకపోతే తప్పు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడగడంలో తప్పేమీ లేదు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం వెయ్యి కోట్లైనా మంజూరు చేస్తే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునే పరిస్థితి ఉండదని మరి దీనికి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి